మీడియా మిత్రులకి అందరికీ ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు ఉన్నది ఒకే ఒక్క జీవితం అందరూ ఎంజాయ్ చేయండి లైఫ్ని అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడే మొత్తం మాట్లాడేస్తే దిస్ దిల్ బీ నథింగ్ టు టాక్ బట్ ఒకటి మాత్రం చెప్పగలను ఇది నా సినిమానో శ్రీ కార్తిక్ సినిమానో ఇవన్నీ పక్కన పెడితే ఇది వాళ్ళ అమ్మ సినిమా ఎందుకంటే ప్రతిసారి నేను చూసా కదా సినిమా అంటే నాకు నరేషన్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా హలో చెక్ చెక్ వస్తుందా సో సినిమా నరేషన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూశాను ప్రతి అడుగులో ఆవిడ వెనకాల నుండి మమ్మల్ని నడిపిస్తుంది ప్రతి దగ్గర అంటే అంటే నేను ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు బికాజ్ లాస్ట్ టైం చాలా సినిమా అన్ని సినిమాల గురించి చాలా ఎక్కువ మాట్లాడా సో ఐ డోంట్ వాంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ రైట్ నౌ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అది ప్రభు గారికి హ్యావ్ టు థ్యాంక్ ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఎన్నో సినిమాలు అనుకున్నాం ఫైనలీ ఈ స్క్రిప్ట్ పంపించారు పంపించగానే వినగానే ఎస్ ఈ సినిమా చేస్తున్నా చేయాల్సిందే అని ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది థ్యాంక్స్ ప్రభు ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్ నేను అంటే లైఫ్ లాంగ్ చెప్పుకో చెప్పుకోగలిగే సినిమా ఇది నాది ఒకే ఒక్క జీవితం నా సినిమా అని గర్వంగా చెప్పుకోగలిగే సినిమా సో థ్యాంక్స్ ప్రభు అండ్ కార్తీక్ నేను తర్వాత పోగుడతా భాస్కర్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ మాకు చాలా బాగా రాశారు ఐమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ లవ్ డి లవ్ అండ్ జేక్స్ బిజాయ్ నైస్ టు మీట్ యూ ఇప్పుడే కలుస్తున్నా నేను కూడా అన్ని సాంగ్స్ ఇరగ్గొట్టేశారు థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ అమ్మ సాంగ్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ట్యూన్ పంపించారు దాని తర్వాత శ్రీకార్తిక్ ఇక్కడ ఎవరు ఎవరు మంచి రైటర్ మంచి రైటర్ అంటే మంచి అనేది లేదు ఒకే ఒక్కరు ఉన్నారు సిరివెన్నెల్ సీతారాం శాస్త్రి గారు ఒకరు అని దురదృష్టం ఆయన లేరు ఒక తొమ్మిది నెలలు కష్టపడి రాసిన పాట ఆయన అన్ని అంత అన్ని రోజులు రాసిన పాట నాకు తెలిసి ఏ రోజు చాలా చాలా పాటలు రాశారు నాకు బట్ తొమ్మిది నెలలు రాసిన పాట ఈ పాట ఇది ఒక్కొక్క లిరిక్ ఆయన అంత అంటే కార్తిక్ కూడా వదలదు కాబట్టి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని మొత్తం తొమ్మిది నెలలు పట్టింది మొత్తం లిరిక్స్ రావడానికి సో ఆయన ఎక్కడున్నా ఐ హోప్ హీ రెస్ ఇన్ పీజ్ అండ్ హీ లివ్స్ ఆన్ విత్ దిస్ సాంగ్ సో అండ్ ఈ సినిమాకి సోల్ ఫ్యాక్టర్ అమ్మ మా అమ్మ ఫస్ట్ కజ్యాపంగా అమ్లాగారు సినిమా చేస్తున్నారా ఆవిడ చేస్తే చేస్తా లేకపోతే లేదు ఎందుకంటే నరేషన్లోనే తను చెప్పేటప్పుడు అమలగారు ఇలా వస్తారు ఇలా వస్తారు ఇలా వస్తారు ఇంకా దాని తర్వాత నేను ఇంకోల్డ్ నెస్లు ఊహించుకోవడం కూడా కష్టం అయిపోయింది సో అమ్లా గారు చేస్తేనే సినిమా చేస్తా లేకపోతే చేయను అన్న సో థ్యాంక్ యూ మ్యామ్ ఇట్ వాజ్ ఆన్ వర్కింగ్ విత్ యూ నిజంగా అమ్మని చూడగానే ఎలా ఎలా అయితే ఫీల్ అవుతాం అని చూడగానే ఆవిడ జస్ట్ అలా సెట్లోకి రాగానే అందరూ మొత్తం యూనిట్ అందరూ ఇలా అయిపోతారు సో షీ హ్యాస్ దట్ ఆరా అండ్ పాజిటివిటీ సో థ్యాంక్ యూ మ్యామ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు And my brother.